హాయ్ యువర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందుట్లో ఒక ఇంపార్టెంట్ విషయం, సో చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు ఎగ్జామ్స్ రాసేటప్పుడు, అది జేఎన్టీకే అయినా జేఎన్టీఏ అయినా జేఎన్టీ జీబీ అయినా. సో వాటి వల్ల ఎఫెక్ట్ ఉంటుందా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ డూ దీస్ మిస్టేక్స్ ఇన్ యువర్ ఎగ్జామ్? సో దాని గురించి చెప్పబోతున్నాను. సో చెప్పబోయే ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా అయితే చేసుకోండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ పెడతా ఉన్నారు మెసేజ్లు ఏంటంటే, సో సార్ బయట సెట్ నెంబర్ వేశాను కానీ బబ్లింగ్ చేయటం మర్చిపోయానని చెప్పేసి, అదొకటి, అదొక మిస్టేకు. ఆ తర్వాత వచ్చేసరికి సీరియల్ నెంబరు తప్పేశానండి అని చెప్పేసి అదొకటి, అటెండెన్స్ ఇచ్చేటప్పుడు అదొకటి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే, లోపల వచ్చేసరికి నేను చివరిలో స్ట్రైక్ ఆఫ్ చేయటం మర్చిపోయానండి అదొకటి, లేకపోతే నేమో ప్లీజ్ పాస్ మీ అని రాశానండి అదొకటి, లేకపోతే నేమో ఇలా నా అడ్రస్లు ఇది నా డీటెయిల్స్ ఇచ్చానండి అదొకటి, లేకపోతే నాకు ఇంటర్నల్స్ ఇన్ని ఉన్నాయి ప్లీజ్ నాకు ఇన్ని మార్కులు కలపండి అని రాశానండి ఇదొకటి. సో ఇందుట్లో రకరకాలుగా ఉన్నాయన్నమాట. కొన్ని ఏమో మాల్ ప్రాక్టీస్ కేసెస్ కింద వస్తాయి, కొన్ని ఏమో మీ తప్పిదం వల్ల. సో ఒక్కొక్కటి మాట్లాడుకుంటే, ముందుగా సెప్టెంబర్స్ ఇచ్చినప్పుడు సో బబ్లింగు చేయటం మర్చిపోయారు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం ఉండదు, సెట్ నెంబర్ వేస్తారు కాబట్టి. అది మీ ఇన్విజిలేటర్ చూసుకోవాల్సిందే. ఎగ్జామ్ సెల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేయరు అసలు అది, కానీ మీ ఇన్విజిలేటర్ కరెక్ట్గా కనుక ఉన్నట్టయితే ఆ షేడింగ్ అనేది ఆ పెన్సిల్తో అతనే చేసేస్తాడు, పెన్తోనో పెన్సిల్తోనో. ఆమె అయితే ఆమె, ఆయన అయితే ఆయన. సో అది పెద్ద ప్రాబ్లం కాదు, పక్కన పెట్టచ్చు. ఎందుకంటే బార్కోడ్ చెప్పినప్పుడు సెట్ నెంబర్ దాని మీద ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. అది కూడా కాకుండా మీకు ఇచ్చే షీట్లో సెట్ నెంబర్ వేస్తాడు. నెక్స్ట్ రెండోది వచ్చేసరికి సీరియల్ నెంబర్ తప్పాడు. సీరియల్ నెంబర్ తప్పేస్తే మీకు అది ఎఫెక్టే పడుతుంది. అందుకే ఎప్పుడు కూడా సీరియల్ నెంబర్ తప్పేయద్దు. ఒకటి 10 సార్లు చూసుకొని వేయండి. ఎందుకంటే యువర్ బుక్లెట్స్ వేర్ బేస్డ్ ఆన్ ది సీరియల్ నెంబర్స్ సమ్టైమ్స్. సో వన్స్ దే టవర్ ది బార్ కోడ్స్, ఇఫ్ ఎనీ మిస్టేక్ టేక్ ప్లేస్ ఇన్ దట్ కేస్ దే విల్ బి చెకింగ్ ది సీరియల్ నెంబర్. సో సీరియల్ నెంబర్ ఎప్పుడు కూడా తప్పేయద్దు అదొకటి. తర్వాత వచ్చేసరికి ఏంటంటే, లోపల వచ్చేసరికి చివరిలో స్ట్రైక్ ఆఫ్ చేయడం గురించి, స్ట్రైక్ ఆఫ్ చేయడం మర్చిపోయినా ఏ పెద్ద ప్రాబ్లం ఏముండదు, అది పెద్ద మిస్టేక్ కాదు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి చాలామంది అంటుంది, సార్ ప్లీజ్ పాస్ మీ అని రాశారు. సో ఇది మాల్ ప్రాక్టీస్ కేసు. ఒకవేళ ఇన్విజిలేటర్ కనుక బయట నోడల్ సెంటర్లో జరిగే వాటికి చీఫ్కి కనుక చూపించారనుకోండి, యూనివర్సిటీ జరిగినా బయట జరిగినా, సో వాళ్ళు మంచివాళ్ళు అయితే పర్లేదు, స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అయితే మాల్ ప్రాక్టీస్ కింద పెట్టి పేపర్ వాల్యుయేషన్ జరగదు. మ్యాక్సిమం 90% వాల్యుయేషన్ జరుగుతుంది, 10% జరగదు. ఇక ఆ తర్వాత వచ్చేసరికి కొంతమంది వచ్చేసరికి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. సో అలాంటివి కూడా మాల్ ప్రాక్టీస్ కేసు కింద వస్తాయి. అది కొంతమంది సీరియస్గా తీసుకుంటారు, ఇవి మాత్రం మీరు గమనించాలి ఒకటి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఓ నాకు ఇంటర్నల్ మార్క్స్ ఇన్ని ఉన్నాయని చెప్పేసి, సో ఏ పార్ట్ ఆఫ్ బుక్లెట్లో అయినా ఏ పేజ్లో అయినా కానీ మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ మీ ఇంటర్నల్ డీటెయిల్స్ కానీ ఇలాంటివి కనుక మీరు ఇచ్చినట్టయితే అది కూడా మాల్ ప్రాక్టీస్ కేసు కిందే ట్రీట్ చేయబడుతుంది. ఓకేనా? సో ఇలాంటివి మీరు అధిగమించాలి. ఓకేనా? సో అదొకటి. ఇంకొక తప్పు ఏంటంటే, వీళ్ళు చేసేది 1A B ఉన్నాయనుకోండి, 1 రాసేసి ఏబి వేయటం మర్చిపోతుంటారు, అది కూడా ట్రీట్ చేయరు. ఒక్కదానికే పడుతుంది మార్కులు, అది దేనికి వేయాలి వాళ్ళు? సో ఫస్ట్ 1A ఉంటుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి వేయటం జరుగుతుంది. ఇక చెక్ చేసుకునే వాళ్ళు అనుకోండి, వాళ్ళు కొంతమంది పెన్నుతో ఏబి వేసి వాళ్ళు కూడా ఉంటారు. సో బ్లాక్ బ్లెయిన్ గ్రూప్ దగ్గర పెట్టుకుని ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు. సో ఇవన్నీ కూడా సిల్లీ మిస్టేక్స్, మీరు ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది. ఎందుకంటే ఇంత కష్టపడి అంత బాగా రాసే ఎగ్జాము వీటి దగ్గర బాగొట్టుకున్నారనుకోండి, లాస్ అయ్యేది ఎవరు? మీరే. ఆటోమేటిక్గా లాస్ అయ్యేది మీరే. సో ఇలాంటివి మీరు అధిగమించినప్పుడు మీరు పాస్ అవడం సంగతి పక్కన పెడితే మంచి స్కోరింగ్ కూడా వస్తుంది. మానవ తప్పిదాలు అనేవి హ్యూమన్ ఎర్రర్స్ అంటారు.
సో అది ఐఆర్ఆర్ కూడా అంటారు. ఐఆర్ఆర్ అంటే మీరు మెజర్మెంట్స్లో చదువుకుంటారు, సో నీడిల్ చూసినప్పుడు హ్యూమన్ ఐఆర్ఆర్. సో అలాంటివి సీరియల్ నెంబర్ దగ్గర వీటి కాకుండా చూసుకోండి. వాళ్ళు పిచ్చోళ్ళై మీ డీటెయిల్స్ అవి ఇవ్వలేదా? ఓకేనా? సో ఇలాంటివి మీరు కొంచెం కనిపెట్టుకొని ఉండండి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే, చాలామంది ఏంటంటే అడుగుతా ఉన్నది, ఫస్ట్ క్వశ్చన్ ఇలాంటివి కొట్టేయకుండా మళ్ళీ చివరిలో రాసుకుంటుంటే ప్రాబ్లం ఉండదు. అది కొన్ని కన్సిడర్ చేస్తారు, కొన్ని కన్సిడర్ చేయరు. రిపీటెడ్ క్వశ్చన్స్ మాత్రం అది ప్రతిసారి నేను చెప్తానే ఉన్నాను. ఓకేనా? ఇక వచ్చేసరికి మీ హాల్ టికెట్ నెంబరు, ఆ సీరియల్ నెంబరు, అటెండెన్స్ ఇచ్చిన దాంట్లో అది జాగ్రత్తగా చూసుకొని బుక్లెట్ సీరియల్ నెంబర్ మాత్రం కరెక్ట్గా వేయండి. అది ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది అడుగుతున్నారు, సార్ బయట బాక్స్లోనే కదా, పై బాక్స్లోనూ నేను మార్కులు వేసుకోవచ్చండి? మార్కులు నువ్వేలా వేస్తావో, ఫర్ ఎక్స్టర్నల్ వాల్యుయేటర్ పర్పస్ ఓన్లీ అని చెప్పేసి పైనస్తారు. ఆ బాక్సులు మాత్రం పొరపాటు కూడా మీరు ముట్టుకోవద్దు. అది ముట్టుకున్నారంటే ఈడెవడ మార్కులు వేసుకున్నాడు, పేపర్ వాల్యుయేషన్ చేసుకున్నాడు అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తారు కొంతమంది. ఓకేనా? ఎందుకంటే అక్కడ కింద సంతకం ఉంటాయి, స్క్రూటనైజర్ సంతకం ఉంటుంది, వాల్యుయేషన్ చేసే అతని సంతకం కూడా ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ వాల్యుయేషన్ చేసినా సెకండ్ వాల్యూ, పై ఫస్ట్ వాల్యుయేషన్ లేదా పై బాక్సు, సెకండ్ వాల్యుయేషన్ కింద బాక్స్. సో మీరు అలా చేశారనుకోండి, ఇప్పుడు ఆ మార్కులు మీరు వేసుకున్నా, ఇప్పుడు అతని సంతకం ఉంటుంది కాబట్టి ఇతనే వేసాడని చెప్పేసి అతని మీద పోతుంది కాబట్టి, అలాంటి విషయాల్లో 90% మంది భయపడి ఆ బుక్లెట్ జోలికి వెళ్ళరు. ఆ బాక్సులు మాత్రం పొరపాటును కూడా ముట్టుకోదు. అది J2K అయినా, J2H అయినా, J2E అయినా, J2GV అయినా, అన్ని ఇవన్నీ ఇప్పటివరకు చెప్పినవి ఒక ఎత్తు అయితే అది ఒక్కటే ఒక ఎత్తు. చాలా సీరియస్గా కన్సిడర్ చేస్తారు దాన్ని. ఇంకా కొంతమంది వచ్చేసరికి ఏంటంటే డబ్బులు పెడుతుంటారు. ఆ డబ్బులు పెట్టడం ఎలాంటివి చేయదు. మన స్పెషల్ సభలో జరిగింది ఏంటి, స్పెషల్ సభ్యులు డబ్బులు పెట్టారంట, వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, పొరపాటును కూడా మీరు డబ్బులు పెట్టొద్దని, మాల్ ప్రాక్టీస్ కేసు కింద కన్సిడర్ అవుద్దని వార్నింగ్ ఇచ్చారు. సో ఆ డబ్బులు పెట్టడం అలాంటివి కూడా మీరు చెయ్యొద్దు. ఓకేనా? మీ డీటెయిల్స్ కానీ, మీ ఇంటర్నల్స్ డీటెయిల్స్ కానీ, లేకపోతే మీ రిక్వెస్ట్లు కానీ, మీ బెగ్గింగ్లు కానీ, మీ మనీ పెట్టడం కానీ ఇలాంటివి చేయొద్దు. మీ డీటెయిల్స్ అనేది ఒకవేళ పొరపాటున యూనివర్సిటీ వాళ్ళతో బార్ కోడ్ చింపడం మర్చిపోతే అది వస్తుంది. ఒకసారి జరిగింది నేను చేసేటప్పుడు, వాల్యుయేషన్ చేసేటప్పుడు, స్వర్ణాంధ్ర కాలేజ్ అని ఒకటి ఉంది. సో ఆ బార్ కోడ్ ఒక బుక్లెట్కి చింపకుండా వచ్చేసింది. అది అప్పుడు చింపి నేను చీఫ్కి ఇవ్వడం జరిగింది. సో అలాంటివి మాత్రం మీరు పొరపాటు కూడా చేయొద్దు ఎప్పుడు కూడా. సో ఈ మిస్టేక్స్ అన్నింటినీ అధిగమించండి. ఎందుకంటే ఇంత కష్టపడి రాస్తున్నారు, మీరందరూ బాగా రాస్తున్నారని చెప్పేసి నేనైతే భావిస్తా ఉన్నా. సో జాగ్రత్త చదువుకోండి, ఇక అయిపో వస్తాను ఎగ్జామ్ డిసెంబర్ 1st వీక్కి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.